అసలు ఎదుటి వాళ్ళు మనసులో ఏమనుకుంటున్నారు అనేది మనం ఎలా తెలుసుకోవాలి? అయితే ఇక్కడ ఈ సమాధానం చెప్పే ముందర నేను మీ అందరినీ ఒక క్వశ్చన్ అడుగుతా. ఏంటంటే, అసలు ఎదుటి వాళ్ళ మనసులో ఏమనుకుంటున్నారో మనం ఎందుకు తెలుసుకోవాలి? ఎందుకంటే ఇప్పుడు మనకి భాష అనేది ఉంది, మనుషులు మాట్లాడుకోగలరు ఒకరితో ఒకళ్ళు. డైరెక్ట్గా ఒక ప్రశ్న అడిగి మీరు ఏమనుకుంటున్నారు మనసులో, మీరు ఈ విషయం గురించి ఏమనుకుంటున్నారు, నా గురించి ఏమనుకుంటున్నారు అని మనం డైరెక్ట్గా ఒక క్వశ్చన్ అడిగి వాళ్ళ నుంచి విని ఆన్సర్ మనం తెలుసుకోవచ్చు కదా. కానీ వాళ్ళ మనసులో ఉన్నది మనం రీడ్ చేసేయాలి, వాళ్ళ మైండ్లో ఉన్నది రీడ్ చేసేయాలనే కోరిక ఎందుకు వస్తుంది? ఫస్ట్ పాయింట్. అయితే చాలా వరకు యూట్యూబ్లో నేను చూసింది ఏంటంటే, వీడియోలు కూడా ఉన్నాయి, సైకాలజీ చెప్తోంది ఎదుటి వాళ్ళ మనసులో ఏమనుకుంటున్నారో తెలుసుకోవడానికి ఇవి మార్గాలు, ఇవి చిట్కాలు అని ఎన్నో వీడియోస్ ఉన్నాయి. అవన్నీ ఏంటంటే, మామూలుగా మనకి వ్యూస్ కోసం కానివ్వండి, లేకపోతే జనాలను ఆకట్టుకోసం కానివ్వండి తయారు చేయబడిన వీడియోస్ అవి. అసలు యాక్చువల్గా సైకాలజీ ఎదుటి వాళ్ళ మనసుని ఎలా రీడ్ చేయాలి, ఎదుటి వాళ్ళ మనసులో ఏముందో ఎలా తెలుసుకోవాలి అనేది చెప్పదు. అంతేకాకుండా ఇంకొక ఆసక్తికరమైన విషయం ఏంటంటే, ఇప్పుడు సైకాలజీని మనం అప్లై చేసినప్పుడు మనం ఈ కోరిక ఎదుటి వాళ్ళ మనసులో ఏముందో తెలుసుకోవాలనుకునే కోరిక గురించి నేను రెండు విమర్శలు చేస్తాను. ఒక విమర్శ ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు కానీ ఎవరికైనా కానీ ఎదుటి వాళ్ళ మనసులో ఏముందో తెలుసుకోవాలనే కోరిక కలుగుతుంటే సంథింగ్ ఫిషీ, అంటే ఏదో సమస్య ఉంది, అంటే దాని లోతుగా చాలా లోపల ఏదో సమస్య ఉంది. ఎందుకంటే ఇప్పుడు మీరు కానివ్వండి ఎవరైనా సరే అలా తెలుసుకోవాలనుకుంటున్న వాళ్ళు వాళ్ళ చుట్టుపక్కల పరిసరాలను కంట్రోల్ చేయాలనుకుంటున్నారు. అంటే ఏంటంటే, ఎదుటి వాళ్ళ మనసులో ఏముందో తెలిసిపోతే దానికి తగ్గట్టుగా ప్రవర్తించవచ్చు, అండ్ ఎదుటి వాళ్ళతో గొడవ రాకుండా ప్రవర్తించవచ్చు, లేకపోతే వాళ్ళు మన మాట వినేలా చేసుకోవచ్చు, లేకపోతే వాళ్ళకి నచ్చేలా చేసుకుని వాళ్ళని మనం ప్రేమించేలా చేసుకోవచ్చు, లేకపోతే ఇలా అంటే వాళ్ళతో మాట్లాడక్కర్లా, ఇంకా కమ్యూనికేషన్ చేయక్కర్లా, వెళ్ళి అడగక్కర్లా నీకేం కావాలి, నువ్వు ఎందుకు ఇలా ఉన్నావు, ఏం చేస్తున్నావు, ఏం ఇష్టం, ఈ కమ్యూనికేషన్ ఎందుకు వాడకూడదు అనుకుంటున్నారు? అంటే అది ఒక లోపం. అంటే ఏంటంటే, కమ్యూనికేషన్ పద్ధతి ఒక ప్రశ్న అడిగేందుకు మాట్లాడేందుకు ఒక మనకు అవకాశం ఉన్నప్పుడు దాన్ని వాడకుండా ఎదుటివాడి మైండ్ అని డైరెక్ట్ రీడ్ చేసి దాన్ని బట్టి పరిస్థితుల్ని మార్చుకోవాలనుకోవడం అంటే ఏంటంటే, ఖచ్చితంగా లోతులో ఏదో సమస్య ఉంది, అంటే వాళ్ళు కమ్యూనికేషన్ చేయడంలో ఏదో సమస్య ఉంది, వాళ్ళు డైరెక్ట్గా అడగలేరు, నో చెప్పలేరు, అలాంటిది ఏదో సమస్య ఉంది. అంటే ఏంటంటే, దీనికి రూట్స్, ఈ కోరికకి డీప్ రూట్స్ ఉన్నాయి, అది ఒక సైకలాజికల్ సమస్యలో రూట్స్ ఉన్నాయి. ఎందుకంటే సైకలాజికల్ సమస్య వల్లే వాళ్ళు కేవలం ఈజీగా ఇంకొకళ్ళ మైండ్ని రీడ్ చేసేసి తెలుసుకోవాలి అని నేను అనుకుంటున్నారు తప్ప డైరెక్ట్గా అడిగి తెలుసుకోవాలని అనుకోవట్లేదు. అంతేకాకుండా అది తెలుసుకుని ఏదో సాధించాలనుకుంటున్నారు. అది కూడా ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ సిచ్యువేషన్ కంట్రోల్ చేయడం. అది కూడా అలా కంట్రోల్ ఎందుకు చేయాలి, అంత భయం ఏంటి అసలు? అంటే ఇంకొకరికి తెలియని అవసరం ఏంటి, తెలిసి ఆ సిచ్యువేషన్ మార్చే యొక్క అవసరం ఏంటి, అంత భయం ఏంటి? ఏదో మన చేతిలోంచి వెళ్ళిపోతుంది, వీళ్ళు ఏమనుకుంటున్నారో తెలియకపోతే మనకి ఏదో నష్టం వస్తుంది, ఎందుకు భయపడుతున్నారు? సో ఇది ఎక్కడో తీవ్రమైన ప్రాబ్లం, ఇది లోపల లోతుగా ఏదో సమస్య ఉంది. ఇది ఫస్ట్ పాయింట్. అంటే నిజమైన సైకాలజీని అప్లై చేస్తే నాకు నేను ఈ రెండు విషయాలు చెప్పగలను. ఒకటి ఏంటంటే, ఇది సమస్య, ఒక మనిషికి ఉన్న సమస్య, మానసిక సమస్య. అలాగే రెండో పాయింట్ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ఈ మైండ్ రీడింగ్, మైండ్ రీడింగ్ అంటే ఎదుటి వాడి మనసులో ఏముందో తెలుసుకోవాలనే కోరిక అండ్ ఆ తెలుసుకునే ప్రయత్నాన్ని మైండ్ రీడింగ్ అంటాం మనం. మైండ్ రీడింగ్ని యాక్చువల్ సైకాలజీ ఏం చెప్తుందంటే, సైకాలజీ దాన్ని ఒక ఎర్రర్గా గుర్తించింది. ఎర్రర్ అంటే ఏంటంటే, కాగ్నిటివ్ ఎర్రర్ అంటే ఏంటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర ఒక టైం మిషన్ ఉందనుకోండి, దాంట్లో ప్రతిసారి ఏ కొట్టినప్పుడు ఎస్ పడుతుంది, ప్రతిసారి ఏ కొట్టినప్పుడు జీ పడుతుంది. అంటే దాని అర్థం ఏంటి, ఎర్రర్. అది ఎర్రర్ అంటే తప్పు అక్షరం టైప్ అవ్వడాన్ని ఎర్రర్ అంటాం. అలాగే ఎదుటి వాళ్ళ మనసులో ఏముందో నాకు తెలుసు అనుకోవడం అండ్ ఇదే ఉంది, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక అమ్మాయి నవ్వింది, ఈ అమ్మాయి నేనంటే ఇష్టం కాబట్టి నవ్వుతోంది, దీన్ని మైండ్ రీడింగ్ అంటాం మనం. అలాగే ఇప్పుడు ఒకళ్ళు కోపంగా చూస్తున్నారు, సో వీళ్ళు నేనంటే ఇష్టపట్టలేదు, వీళ్ళు నేనంటే అసూయ చూపిస్తున్నారు, సో దీన్ని మనం ఏమంటామంటే మైండ్ రీడింగ్ అంటాం. ఈ మైండ్ రీడింగ్ అనేది ఒక ఎర్రర్గా సైకాలజీ గుర్తించింది. ఎర్రర్ అంటే కాగ్నిటివ్ ఎర్రర్స్ అని ఉంటాయి. కాగ్నిటివ్ ఎర్రర్స్ అంటే ఏంటంటే, మన కాగ్నిషన్ అంటే ఏంటి, ఒక విషయాన్ని అర్థం చేసుకోవడం, వినడం అండ్ దాని యొక్క అర్థాన్ని గ్రహించి మనం బిహేవియర్ చేయడం. అయితే ఈ కాగ్నిషన్ అనే ప్రాసెస్ ఏదైతే ఉందో,
ఈ కాగ్నిషన్కి అడ్డుపడతాయి ఎర్రర్స్. అడ్డుపడటం అంటే ఏంటంటే, యాక్చువల్గా ఎదుటి వ్యక్తి ఏమంటున్నారు అనేది అర్థం చేసుకోవడానికి మనం ఆల్రెడీ వాళ్ళు ఇది అంటున్నారు అని ఊహించుకోవడం మనకు అడ్డుపడుతుంది. అంటే అసలు ఇప్పుడు ఎన్నో వీడియోల్లో చెప్తారు, ఎదుటి వ్యక్తి మనసులో ఉంది అర్థం చేసుకోవడం ఎలా, ఎదుటి వ్యక్తి మనసులో ఏముందో తెలుసుకోవడం ఎలా. అలా ఎవరెవరైతే తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారో, ఎవరెవరైతే తెలుసుకునేందుకు టిప్స్ చెప్తున్నారో, వాళ్ళందరిలోనూ ఒక కాగ్నిటివ్ ఎర్రర్ ఉంది. అంటే ఏంటంటే, వాళ్ళ సైకాలజీ నిజమైన సైకాలజీ, అంటే వాళ్ళందరూ కూడా సైకాలజీ పేరు వాడుతున్నారు కానీ అది అథెంటిక్ కాదు. ఎందుకంటే పుస్తకాల్లో ఎక్కడా కూడా అలా లేదు, సైకాలజీలో టిప్స్ లేవు ఎదుటి వాడి మైండ్ రీడ్ చేయడానికి. కానీ సైకాలజీలో యాక్చువల్గా ఏముందంటే, సైకాలజీ ఏం చెప్తుందంటే, ఎదుటి వాడి మైండ్ రీడ్ చేయాలనుకోవడం ఒక సమస్య, పాయింట్ నెంబర్ వన్. రెండో పాయింట్ ఏంటంటే, ఎదుటి వాడి మైండ్ రీడ్ చేయడం అనేది యాక్చువల్గా ఎదుటి వ్యక్తిని మాటల ద్వారా వాళ్ళ చెప్పిన దాన్ని అర్థం చేసుకోవడానికి ఒక అడ్డుపడుతుంది. అడ్డుపడి మనం భ్రమలో ఉంటాం, వీళ్ళు ఇదే, వీళ్ళు ఇలాగే అనుకుంటున్నారు అని మనం అనుకుంటాం. సో దానివల్ల ఏంటంటే, అది ఒక కాగ్నిటివ్ ఎర్రర్. ఎర్రర్ అంటే ఏంటంటే, మనం ఉన్నది ఉన్నది చూడటానికి ఏదైతే అడ్డుపడి మన ఇప్పుడు ఇక్కడ చూడండి అనుకోండి, దీని మీద అంతా మసగమసగ్గా ఉంటే నాకేం కనబడదు. అలాగా ఒక ఎర్రర్ అనేది ఏంటంటే, మన దృష్టిలో ఒక తప్పు ఫ్రేమ్, ఆ ఫ్రేమ్ వల్ల మనకు ఉన్నది ఉన్నట్టు కనిపించదు. సో అటువంటి ఒక కాగ్నిటివ్ ఎర్రరే మైండ్ రీడింగ్. సో అందుకని ఏంటంటే, ఎదుటివాడి మనసులో ఏముందో తెలుసుకోవడం ఎలా, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ప్రశ్న మీకు కనుక మైండ్లో వస్తే టేక్ హోమ్ మెసేజ్ ఏంటంటే, రెండు విషయాలు చెప్తాను నేను. ఒకటి, మీకు లోతుగా ఏదో సమస్య ఉంది అందుకే మీకు ఈ ప్రశ్న మైండ్లో వచ్చింది. అంటే మీరు తెలుసుకోవాలనుకోవడంలోనే సంథింగ్ సమస్య ఉంది, ఆ సమస్య ఏంటో చూసుకోవాలి. మీరు అసలు ఎందుకు తెలుసుకోవాలనుకుంటున్నారు, అంత అవసరం ఏంటి, మాట్లాడకుండా జస్ట్ రీడింగ్ ఎందుకు చేయాలనుకుంటున్నారు. సో అలా అనుకుంటున్నారు అంటే దాంట్లో ఏదో లోతైన సమస్య ఉంది. రెండో పాయింట్, మీరు ఇలా అనుకుని చేస్తున్నారు లేకపోతే మీకు ఎవరైనా నేర్పించారు ఇది ఎలా చేయాలో, ఎదుటివాడి మనసులో ఎలా ఉందో తెలుసుకున్నారు. అండ్ అలా తెలుసుకున్నారు అంటే అర్థం ఏంటంటే, మీకు ఇంకొక వ్యక్తిని చూడడంలో కాగ్నిటివ్ ఎర్రర్స్ ఉన్నాయి. కాగ్నిటివ్ ఎర్రర్ ఉంది అంటే ఏంటంటే, మీరు క్లియర్గా చూడలేరు ప్రపంచాన్ని. అంటే మీరు మీ టైప్ రైటర్లో ఒక అక్షరం సరిగ్గా పడదు, అది ఎలాగో అలా ఒక ఎర్రర్ ఉంది మీ దృష్టిలో. సో దాన్ని మీరు సరి చేసుకోవాల్సి ఉంటుంది. సో ఎదుటివాడి మనసులో తెలుసుకోవడం ఎలా, ఎలా అంటే ఎలాగో తెలియదు, వాళ్ళతో మాట్లాడి తెలుసుకోవాలి. ఇలా ఈ ప్రశ్న వస్తే మాత్రం ఈ ప్రశ్న మన మనసులో రాకుండా చూసుకోవాలి, అలాగే ఎందుకు వస్తుంది అని కూడా తెలుసుకోవాలి. అలాగే ఈ ప్రశ్న కోసం మనం ఏదైనా నేర్చుకుని ఒకవేళ మనం వెళ్ళి మైండ్ రీడ్ చేయడం నేర్చుకుంటే అది చేయకుండా మానేయాలి. సో ఇది సమస్యకి పరిష్కారం. నేను ఇంకా ఎన్నో వీడియోస్ ఇలాంటివి మీకు ఎన్నో విషయాలు చెప్తాను, నిజంగా సైకాలజీలో ఏముంది అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను. అండ్ మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీకు ఇంకా మీరు ఒకవేళ కనుక సైకాలజీ గురించి నేర్చుకోవాలి అండ్ సైకాలజీ కౌన్సిలింగ్ గురించి తెలుసుకోవాలంటే మా మనస్వ వెబ్సైట్ ఉంది, మనస్వ వెబ్సైట్ కూడా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.